కర్నూలు జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ మరి కాసేపట్లో జరగబోతుంది. మనం ప్రస్తుతం నంద్యాలలో ఉన్నటువంటి ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఉదయం నుంచి నిన్న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము ఇప్పటిదాకా పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో టీడీపీ కార్యకర్తలు మొత్తం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. 500 మంది పోలీసులు వచ్చి అదుపులో తీసుకుంటున్నారు. కొంత మాట్లాడడానికి కొంతమంది న్యాయవాదులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు చంద్రబాబు అరెస్ట్ పట్ల ఎలా చూస్తున్నారు? వేరే వ్యక్తుల మీద ఉంది సార్, దాంట్లో ఆక్షేపణ ఉన్నాయి. తర్వాత సబ్సిక్వెంట్ గా డెవలప్ చేసి సార్ నిర్మించాలి కేసులో. సార్ తో ఈ కేసు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సీఎం ఆఫీస్ కి ఎటువంటి సంబంధం లేదు. అన్నేసరిగా రాక్షస ఆనందం పొందడం కట్టి కేసులు నిర్మించి ఉంది. సుమారు 3 గంటల పాటు సిఐడి వర్సెస్ చంద్రబాబు నాయుడు సంబంధించిన డిస్కషన్ జరిగింది. అసలు ఆ చర్చలో ఏం మాట్లాడాయి? ఎటువంటి కేసు డెవలప్ అయింది, ఏమి నా కేసులో నిరాదంతం ఉందా లేదా నాకు తెలియజేయండి అని అడిగారు. ఎంఎఫ్ఎస్ కేసు ఉందా లేదంటే మేము అక్కడ ఇస్తాం, విజయవాడ అక్కడ విజయవాడ ఇస్తామని చెప్పి అరెస్ట్ నోటీస్ ఇచ్చారు. ఒకవేళ ముందస్తుగా అరెస్ట్ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉండాలి? పెట్రోల్ కింద నోటీస్ ఇచ్చారు, నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టారు. కాబట్టి ఆ సెక్షన్ ప్రకారం అరెస్ట్ నోటీస్ ఇచ్చారు. తర్వాత రిమాండ్ రిపోర్ట్ అవన్నీ కూడా ఇస్తారు. ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ పెట్రోల్ నోటీస్ ఇచ్చారు. పెట్రోల్ నోటీస్ అంటే అరెస్ట్ తెలియజేస్తుంది, పలానా ఖాతాలో పలానా కేసులో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం. సిఐడి అధికారులు ఏం చెప్పారండి? సిఐడి అధికారులు ఏం చెప్పారు? సిఐడి అధికారులు వాళ్ళు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించినారు, చట్ట ప్రకారం పోలేదు. చంద్రబాబు నాయుడు గారు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు, మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని క్వశ్చన్ చేసినాడు. సరే మేము అరెస్ట్ చేస్తాం, మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తామన్నాడు. చంద్రబాబు నాయుడు సార్ కూడా మీ పోలీసులు నేను నమ్మను, మా నా ఎన్ఎస్సీజీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో నేను వస్తాను, ఫుడ్ మా ఫుడ్ మాది ఉంటుంది, మీ ఫుడ్ తిన్నాను, మీ మీద నమ్మకం లేదని చెప్పేసినాడు. కానీ ఈ చీకటి వ్యవస్థ మరి ప్రజాస్వామ్యము కూలి చేసినారు, చట్టాన్ని కూలి చేసినారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినారు. మరి ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాక్రాంతంగా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అండి. ప్రధానంగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని టీడీపీ నాయకులతో పాటు వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులంతా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉన్నారు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అరెస్ట్ చేయడం లేదు, రాజ్యాంగం ఉందా లేదా, చంద్రబాబు జగన్ సంబంధించిన ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నారు అనేటువంటి దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటిదా ఇందాకే టాక్ల శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కావడం లేదు, కక్ష గట్టి కక్ష పూరితంగా ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి దాని మీద ఆరోపణలు చేసినారు. మరోవైపు మంత్రి వర్గ మాట్లాడుతూ ఉదయం నుంచి ఇక్కడ అనేక సందర్భాల్లో సిఐడి అధికారులతో మాట్లాడినప్పటికీ అనేక దఫాలుగా డిస్కషన్ చేయడం జరిగిందని మాట్లాడారు. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ జరిగిన చర్చలేంటి? ఏం చెప్పారు సిఐడి అధికారులు? ఏం చెప్పారు సిఐడి అధికారులు? అరెస్ట్ చేస్తున్నాం అనేది ఒక నోటీస్ ఇచ్చారు. యాక్చువల్ గా అది 2 ఇయర్స్ బ్యాక్ కేసు. 2 ఇయర్స్ బ్యాక్ కేసు లో ఇతన్ని 37వ ముద్దాయిగా చూపిస్తారు. 37వ ముద్దాయిగా చూపించేదానికి ఎలాంటి ఆధారాలు ఏమీ లేవు. ఏం ఆధారాలు ఉన్నాయో దాని గురించి మేము కోర్టులో ఇస్తామని చెప్తున్నారు, రిమాండ్ కోర్టు ఇస్తామని తెలుస్తారు. దానికి భయం ఆఫ్ వేసి ఎలాంటి ఇది లేదు అనేది గట్టిగా చెప్పినప్పటికి కూడా సిఐడి అధికారుల దగ్గర ఎలాంటి సమాచారం లేదు. కక్షపూరితంగా తీసుకున్న కేసు తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఈ సీఎం కి ఆ కేసుకు ఎలాంటి సంబంధం ఉండదు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కి సంబంధం ఏలాంటి సంబంధం లేకపోయినా పక్షపూరితంగా అతని పైన ఇది తీసుకోవాలని చెప్పేసి జరుగుతున్న కుట్ర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదుపులో తీసుకున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు? విజయవాడకు తీసుకెళ్తున్నారు. అది బై రోడ్ అన్నారు, మరి బై ఎయిర్ లో తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా రోడ్డు పైన చాలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతా రోడ్డు పైన అడ్డుకునే ప్రయత్నాలు ఉన్నాయని ఉద్దేశంగా బై ఎయిర్ తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తున్నాం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఉదయం నుంచి నిన్న రోజు నుంచి జరిగినటువంటి నేపథ్యంలో బస చేశారు. అయితే ఆయన అదుపులో తీసుకుంటూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు బై రోడ్డు ద్వారా హైదరాబాద్ విజయవాడకి తీసుకెళ్తే ఆ రోడ్డు పొడుగునా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రతి గంట ప్రతిగించేసేటువంటి అవకాశం ఉంది. దీని మీద అడ్డుకునేటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఎలాగైనా సరే హెయిత్
ఏర్లు తీసుకెళ్లాలి, హెలికాప్టర్ ప్రత్యేకమైనటువంటి వాహనం పెట్టాలనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే సీఐడి అధికారులు ఉదయం నుంచి డిస్కషన్ చేసిన తర్వాత అరెస్ట్ తన అరెస్ట్ ని స్వయంగా చంద్రబాబు నాయుడు ఖండించుకున్నప్పటికీ అయితే ససమయ సీఐడి అధికారులు ససమయడంతో ఎటకెలకు ఒప్పుకోవడం జరిగింది. తన ఏదైతే ఎక్కడైతే బస్సు చేసినటువంటి బస్సు లో బస్సులు తను రెడీ అయ్యి బయటకు వచ్చేటువంటి వచ్చిన అనంతరమే అప్రోచ్ తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. పేరు ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అరెస్ట్ చేయడమే ప్లానింగ్ సార్? ఎఫ్ఐఆర్ అనేది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అది మళ్ళా మీరు మళ్ళా ఎఫ్ఐఆర్ లేకపోతే యాడ్ చేయాలి కదా చేసాం సార్. కాదు, ఇప్పుడు ముందు అరెస్ట్ నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఎట్లా నేను అడుగుతున్నాను సార్? దానికి మొత్తం కేసు ఆల్రెడీ బిల్డప్ అయ్యి ఉంది, ఆల్రెడీ కోర్టు హైకోర్టు ముందు కూడా మొత్తం కేసు జరిగింది, పెట్టి ప్రజెంట్ చేశాను సార్. ఏం జరిగింది అని అవన్నీ చేశారు. నేను మెటీరియల్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తానన్నారు సార్? చేస్తానన్నారు కానీ నన్ను అరెస్ట్ చేసే మనకు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ అడిగేదాన్ని కదా సార్. ఇప్పుడు హైకోర్టు జరిగింది, కాదండి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్. మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రీమ్ ఆఫీస్ గా చూపించి అరెస్ట్ చేయాలన్నా లేదా అరెస్ట్ చేయాలి? అలా చేయాలి కదా. ప్రిమాఫీసీగా మీ మీద అలిగేషన్స్ ఉన్నాయండి అని చెప్పేది మేము అంటున్నాము. మీరు రిమాండ్ చేసేటప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. ఇట్ ఓన్లీ ద కాంట్రవర్సీ బిఫోర్ అరెస్టింగ్. We are following the DK Basu guidelines. So we are going across along the next step will be providing the accused with all the material to defend himself. That will be done within 24 hours of arrest. Sir, sir, by before producing DK Basu case gaani edaina aa case prakaram ayithe meer arrest chesina edaina constitution prakaram gaani CRPC prakaram gaani arrest chesina within 24 hours you can produce. We will produce within 4 hours, no problem. That is there. But before arresting him you have to show that he is prima facie involved in the offense. That is who we are asking. In which forum should we show him? That's a constitutional right. Sir, we have to show him. Sir, as an advocate you are using the word constitutional right. We are the presidents on the theme. We are ready to be educated. But please don't waste our time with unnecessary arguments. మరి సబ్స్టాండర్డ్ ఉంటే ఎట్లా సార్? మీరు అంత సీనియర్ పర్సన్ పెట్టుకుంటారు, వాళ్ళు మరి మాట్లాడితే కరెక్ట్ కాదు, వాళ్ళు సబ్స్టాండర్డ్ కాదు.